మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారి గురించి ఎవరికి తెలియని తొమ్మిది గుండె పగిలే నిజాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక వృషభ రాశి వారైతే ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మీ గురించి మీకే తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది అలాగే వృషభ రాశి వారు మీ జీవితంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారి గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వృషభ రాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన పరిహారాన్ని తెలుసుకుందాం వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైన అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంత చేస్తారు మంచి ధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు వీరు ఏ పని అందు అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేయు మనస్తత్వం కలవారు సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోలిపోరు వృషభ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో మరియు వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం వృషభరాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను వీడాలి వృషభరాశి వారు ప్రేమకు లొంగిపోతారు వృషభరాశి వారు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యక్రమాలనైనా సులభంగా చేస్తారు అయితే వీరు పొగడుతలకు లొంగరు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయదాకా ఇతరుల చేత చాణక్యంగా పనిచేయు నేర్పుతనం కలవారు ఇతరుల చేత చాణక్యంగా పనిచేయించుట నేర్పరితనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసం కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయు బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్ లో కానీ నష్టపో అవకాశము ఉంది వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్ర ప్రసిద్ధి వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలకు సేకరించటం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశము ఉంది ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశము ఉంది వృషభ రాశికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టపు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదువులు పొందే అవకాశము ఉంది మంచి ధన సంపద గృహం నిర్మించటం జరుగుతుంది వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతల ప్రతిష్టకు వారసులుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళకి వీలునామాలు లభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్టు లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరిని ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వీరు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు సుమ ఎదుటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూప చెప్పవచ్చు వృషభరాశి వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది అందువల్ల ధన విషయాలు తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించట ఎంతైనా మేలు వీరు ఎప్పుడూ పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసనాల్లో పాల్గొంటారు ఓ హాబీగా కూడా వీరికి ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవటానికి ఆకర్షితులవుతారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే ధన అభివృద్ధి సాధిస్తారు దీంతో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరిని ప్రేమించే మనస్తత్వం కలిగి అందరినీ ఆరాధించే హృదయం కలవారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భావిస్తారు వృషభరాశికి చెందిన వారు ఆమోదయోగమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతో అపూర్వమైన శక్తి కలిగి ఉంటారు ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు వృషభరాశికి చెందిన తల్లిదండ్రులను అత్యంత గౌరవం మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరిచిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పోరాడేవారుగా వృషభ రాశికి చెందిన వారు ఉంటారు వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ వారి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామ చదవటం వీరికి చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరికి శని దశ ముగుస్తుంది వృషభ రాశికి చెందిన వారికి అదృష్టం రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వీరికి మానసిక శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాల శుభాన్ని చేకూరుస్తుంది ఈ రాశి వారికి అదృష్టం సంఖ్య రెండు ఎనిమిది మరియు ఐదు వృషభ రాశి వారిపై శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారం అవుతుంది దీనితో పాటు బుధవారం శనివారం కూడా వెరికి కలిసి వచ్చే రోజులే అవుతాయి చాలా మృదువైన మరియు మెర్సిస్కిన్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించటం వలన మీకు మంచి అదృష్టం లభిస్తుంది మీరు జనవరి మరియు ఫిబ్రవరి నెలలో పాదరక్షలు అంటే చెప్పులు కొనుగోలు చేస్తే అది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది కాబట్టి జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఎప్పుడూ పాదరక్షలు కొనకండి లేదా కొత్త పాదరక్షలు వాడకండి మీరు మితిమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు తీవ్రమైన లైంగిక కోరికలు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకార్యాలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగలి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణమిచ్చి ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి భవనం లేదా నిర్మాణ సంస్థలో పనిచేసే మేస్త్రిలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి శుక్రవారం నాడు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలో పక్షులు తమ దాహాన్ని తీర్చుకోవడానికి కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లో నీటిని నింపి పెట్టండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయకండి ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి మీ పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకార్యం లభిస్తుంది సో చూశారు కదండి వృషభ రాశి వారి జీవితానికి సంబంధించిన అనేక ఆశ్చర్యకరమైన విషయాలు అలాగే వృషభ రాశి వారు చేయవలసిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ త్రూ మన వీడియోస్ మీరు చూడవచ్చు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం